నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైందని రాప్తాడు కూటమి అభ్యర్థి పరిటాల సునీత అన్నారు. ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గంలో అడుగడుగునా సునీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని సునీత ధీమా వ్యక్తం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఎక్కడ చూసినా మంచి స్పందన, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీని పారదోల్దామా, ఈ వైఎస్ఆర్ ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు ఇంటికి పంపిద్దామనే దాంట్లో చాలా మంది ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రభుత్వం తరఫున కానీ ఎమ్మెల్యేగా నేను ఏం చేయలేను అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆరోజు చేశాం. కేవలం 5 సంవత్సరాలకి ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఈరోజు ఇబ్బందులు పెట్టేదే కాకుండా చాలా మంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు కూడా పెడుతున్నారు. అదే కాకుండా కోటంకి ఇక్కడ వస్తే కూడా వీళ్ళు చెప్తున్నారు, అక్క కనీసం మాకి గ్రామంలో నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. మేము లీడర్లని చాలా గొప్పగా వైఎస్ఆర్ లీడర్లు చెప్తున్నారు, తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళెక్కడ లీడర్లని ఈరోజు మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలే కాకుండా అటు సైడ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు నా దృష్టికి తీస్తున్నారు. సమస్య పెన్షన్ తీసేసినారు, రేషన్ కార్డులు తీసేశారు, మాకు కూడా ఇల్లు లేదు. మేము ఆ పార్టీకి పనిచేస్తే మాకు కూడా ఈరోజు ఇల్లు కూడా ఇవ్వలేదు, కనీసం తాగడానికి నీళ్ళు లేవు, ఒక రోడ్ వేయలేకపోతున్నారు. ఈ రకరకాలుగా కూడా చాలా సమస్యలన్నీ కూడా నా దృష్టికి కూడా తెచ్చారు. తప్పకుండా ఇవన్నీ మా ప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే గెలుస్తాను. గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా నేను